కూరగాయల మార్కెట్కి వెళ్తే పండ్లు ఎక్కడ ఏ మూలన ఉంటాయని అన్ని దిక్కులు చూస్తూ ఉంటాం. ఫలాన్ దగ్గర ఉంటాయి అంటే వెళ్ళి తీసుకుంటాం, లేదా ఉండే చోటుకు వెళ్ళి తెచ్చుకుంటాం. పండ్ల మార్కెట్ ఉంటే అక్కడికి వెళ్ళి మరీ తెచ్చుకుంటాం. దగ్గరలో పండ్ల తోట ఉంటే ఇంకా సంతోషం, తోటకి వెళ్ళి కొనుక్కోవచ్చు. కానీ అలా సిటీలో దొరకడం అయితే అరుదు. ఊర్లో కూడా మామిడి, జామ, నేరేడు, అరటి ఇలా రకరకాల పండ్ల తోటలు మనకు దర్శనమిస్తుంటాయి. అక్కడికి వెళ్ళి నేరుగా కొనుక్కుంటాం. అయితే ఇలా ఒక్కో పండు ఒక్కొక్కరి దగ్గర మాత్రమే దొరుకుతుంది. ఎవరు ఏ పండ్లను పండిస్తే వారి ఇంటి వద్ద అవి ఉంటాయి. అమ్మే వాళ్ళు కూడా యాపిల్స్, బనానా ఇలా ఏదైనా ఒకటే అమ్ముతుంటారు, లేదా రెండు, మరీ ఎక్కువగా చూసినా మూడు. అయితే ఇలా కాకుండా ఒక 10 పండ్ల రకాలు ఒకే దగ్గర ఉంటే, కాదు 100, కాదు కాదు ఓ 200, అది కాదు ఓ 500, ఏంటి 500 రకాల పండ్లు ఒకే చోటన అని ఆశ్చర్యపోతున్నారు కదా. 500 కాదు, 700 రకాల పండ్లు ఒకే చోట పండుతాయి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇదే నిజం. మరి ఆ తోట ఎక్కడ, పండించేది ఎవరు, ఏ రాష్ట్రం, ఇలా అన్ని వివరాలు మీకోసం. యాపిల్, అరటి, మామిడి, దానిమ్మ, పైనాపిల్ అన్ని భారతదేశంలో సులభంగా పండించే పండ్లు. అయితే డ్రాగన్ ఫ్రూట్, అవకాడో, కివి వంటి కొన్ని విదేశీ పండ్లు కూడా అందుబాటులో ఉన్నాయి అక్కడ. కానీ పంట అంత తేలికగా ఉండదు. అతికి అన్ని రకాల పండ్లు దొరికే అటువంటి తోట గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒకటి లేదా రెండు కాదు, ఏకంగా 700 రకాల పండ్లు అండి. అది కూడా 40 విభిన్న దేశాల నుంచి వివిధ రకాలు ఉన్నాయి. అలాంటి తోట ఒకటి కర్ణాటకలో ఉంది. దీని యజమాని అనిల్ బలాంజా. గత 20 సంవత్సరాలుగా పండ్లను పెంచుతున్నారు. ఇప్పుడు అతని తోటలో దాదాపు 700 రకాల పండ్లు పండుతున్నాయి. దీనివల్ల అతని సంపాదన కూడా విపరీతంగా ఉంది. అనిల్ బలాంజా ఈ తోట దక్షిణ కన్నడ జిల్లాలో ఉంది. అతని తండ్రి ఒకప్పుడు పనస, మామిడి పండ్లను మాత్రమే పండించేవారట. అనంతరం అనిల్ బలాంజా అరక, కొబ్బరి, రబ్బరు సాగును కూడా ప్రారంభించారు. కానీ దాదాపు 5 సంవత్సరాల క్రితం అతని జీవితం మొత్తం మారిపోయింది. తన గార్డెన్లో ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన పండ్లను పెంచాలని ప్లాన్ చేశాడు. తన పండ్ల తోటను అలంకరించడానికి అతని విదేశాలలో నివసిస్తున్న తన స్నేహితుడు నర్సరీల నుంచి వివిధ దేశాల నుంచి పండ్ల విత్తనాలను సేకరించాడు. మలేషియా నుంచి బ్రెజిల్ వరకు లభించే పండ్లు సైతం అతని తోటలో ఇప్పుడు పండుతున్నాయి. అవకాడో, సంతోల్, కేపిల్, మామిడి, జాక్ ఫ్రూట్, నిమ్మ, జామ, జామున్, లాంగన్, మాఫ్రాంగో, జబోటికాయ, పులసన్, డూరియన్, కెంపండిగ్, బ్రిబ్రియా వంటి పండ్లు అనిల్ బలాంజ్ తోటలో కనిపిస్తాయి. వీటి పేర్లు కూడా మనకు తెలీదు. అయితే ఈ పండ్లు మలేషియా, కంబోడియా, వియత్నాం, బ్రెజిల్, థాయిలాండ్, ఇండోనేషియా, చైనా వంటి 40 దేశాలకు చెందినవి. ప్రతి పండు దిగుబడి కోసం ఉష్ణోగ్రత, నేల, సంతానోత్పత్తిని కూడా గుర్తుంచుకోవాలి. ఇందుకోసం అనిల్ బలాంజా ఎంతో అధ్యయనం చేసి ఈ పంటలను ఇప్పటికీ పండిస్తున్నాడు. ఇక అనిల్ బలాంజా ప్రధాన సంపద పండ్ల నుంచే. 30 రకాల విస్తీర్ణంలో ఉన్న తన పొలంలో పండ్ల మొక్కలను అంటుకట్టేవాడు. అతని కస్టమర్లో పశ్చిమ బెంగాల్ నుంచి హిమాచల్ ప్రదేశ్ వరకు రైతులు ఉన్నారు. ఇప్పుడు వారికి నారు అమ్మి డబ్బు కూడా సంపాదిస్తుంటాడు. అంతేకాకుండా సేంద్రీయ ఎరువులను తయారు చేయడం కూడా వారి వ్యాపార నమూనాలో భాగమేనట. ఈ వ్యాపారం ద్వారా ప్రతి నెల 100,000 రూపాయలు సంపాదిస్తున్నాడు ఇప్పుడు.